హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన పీజీ ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో ఇది ఉస్మానియా యూనివర్సిటీ ఎగ్జామినేషన్ బ్రాంచ్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ సో ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో రీసెంట్లీ ఆయన పీజీ ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్కి సంబంధించిన టైం టేబుల్ అయితే పోస్ట్ చేయడం జరిగింది సో ఈ యొక్క టైం టేబుల్ చూసిన స్టూడెంట్స్ చాలా మంది నాకు మెసేజ్ చేస్తూ అన్న దీనిపైన కంపల్సరీ ఒక వీడియో చేయమని అడగడం జరిగింది గైస్ నేను పీజీ ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్ అప్డేట్ అని చెప్పేసి ఆల్రెడీ టూ వీక్స్ బ్యాక్ ఏ ఒక వీడియో చేశాను ఆ వీడియోలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను వాట్సాప్లో వచ్చిన మెసేజ్ నమ్మకండి ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి నెక్స్ట్ మంత్ లో ఎగ్జామ్స్ ఉంటాయని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కింద కొద్దిమంది కామెంట్స్ అన్న మాకు యూసీసీ యూసీఎస్ ప్రిన్సిపాలే మెసేజ్ చేశాడన్న అని నెగటివ్ కామెంట్స్ పెట్టడం జరిగింది సో అందుకోసం అని చెప్పేసి నేను ఈ ఒక పీజీ ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్కి సంబంధించిన వీడియో అనేది చేయలేదు ఎందుకంటే నేను ఆ వీడియోలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కంపల్సరీగా ప్రిపేర్ అవ్వండి ఎగ్జామ్స్ ఉంటాయి ఫస్ట్ సెమిస్టర్ సెకండ్ సెమిస్టర్ ఓకే ఒకేసారి ఎగ్జామ్ ఉండదు అని చెప్పేసి సో అయినప్పటికీ కొద్దిమంది వినకపోవడం ద్వారా మాత్రమే ఈ వీడియో అనేది లేట్ గా చేస్తున్నా ఉంది సో లో ఒక న్యూస్ అవుతా అవుతుంది సో అంటే ఫస్ట్ ఎగ్జామ్ సెకండ్ రెండు ఒకేసారి కనెక్ట్ చేస్తాము అవుతా ఉంది సో ఇలాంటి చాలా మంది స్టూడెంట్స్ కామెంట్స్ కామెంట్లో అప్రోచ్ అడుగుతున్న విషయం ఏంటంటే ఈ వాట్సప్ మెసేజ్ నమ్మచ్చా చాలా మంది లో వచ్చిన మెసేజ్ హండ్రెడ్ పర్సెస్ అని లేదు ఆఫ్ అఫిషిషిం చేశారా అన్నప్పటి మన నోటిఫికేషన్ హండ్రెడ్ పర్సెంట్ చేయడలేదు ఏదైనా సార్ యూనివర్సిటీ నోటిఫికెన్ అఫిషిషిల్ వెబ్సైట్ లో వస్తే మనం హండ్రెడ్ నమ్మడానికి అదే యూనివర్టీ ప్రిన్సిపల్ వాట్సప్ గ్రూప్లో సెండ్ చేస్తా హండ్రెడ్ అమ్మడానికి లేదు దీనికి సంబంధించి ఒక ప్రూఫ్ లాంటి మాట్లాడుతూ సో గైస్ ఇంకా ఈ వీడియో డీటెయిల్స్లోకి లోకి ఇది పీజీ ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ సో ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో పీజీ ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్కి సంబంధించిన టైం టేబుల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సో ఫోర్టీన్త్ సెప్టెంబర్ రోజున ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అవబోతూ ఉంటున్నాయి సో ఎయిటీన్త్ సెప్టెంబర్ వరకు ఎగ్జామ్స్ అయితే జరగబోతూ ఉంటున్నాయి అయితే చాలామంది స్టూడెంట్స్ వర అవుతున్న విషయం ఏంటి అంటే అన్న ఎగ్జామ్ ఎగ్జామ్కి మధ్య గ్యాప్ లేదు కదన్న ఏ విధంగా అన్న అంటే గైస్ ఎగ్జామ్ ఎగ్జామ్కి మధ్య గ్యాప్ లేకుండానే చాలా ఇది వరకు సెమిస్టర్ ఎగ్జామ్స్ జరిగాయి సో నాట్ ఓన్లీ ఫర్ ఉస్మాని యూనివర్సిటీ వేరే వేరే యూనివర్సిటీలో ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా తెలంగాణ యూనివర్సిటీలో సెమిస్టర్ ఎగ్జామ్ జరిగింది సో వారికి కూడా ఎగ్జామ్ ఎగ్జామ్కి మధ్య గ్యాప్ ఏం లేదు గైస్ సో మా గ్యాప్ ఖచ్చితంగా కావాలి అంటే అన్ని సందర్భాల్లో ఎగ్జామ్స్ మనకు అనుకూలంగా పెట్టరు అండ్ గైస్ మరి ఎగ్జామ్స్ అన్న పోస్ట్పోన్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందా అన్నంటే గైస్ ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ ఉంది కానీ ఎప్పుడు అంటే స్టూడెంట్స్ అందరూ కలిసి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆ రిజిస్టర్ దగ్గరికి వెళ్ళి చిన్న స్ట్రైక్ లాంటిది చేస్తే సో ప్రిపరేషన్ ప్రిపేర్ అవ్వలేకపోయాము ఈ యొక్క కోవిడ్ రీజన్ వలన అని స్ట్రైక్ చేస్తే పోస్ట్ పోన్ చేస్తారు బట్ పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు మాక్సిమం చాలా తక్కువ అండ్ గైస్ కోవిడ్లో ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది చాలా సింపుల్గా ఉంది కాబట్టి న్యూ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ప్రకారం ప్రిపేర్ అవ్వండి సో ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది నేను ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఆ వీడియోలో ప్రీవియస్ పేపర్స్తో పాటు చూపించాను సో ఎగ్జామ్ పేపర్ ఏ విధంగా వస్తుంది అనేది ఆ పేపర్ ప్యాటర్న్లు ప్రిపేర్ అవుతే పాస్ అవ్వడం చాలా సింపుల్ జస్ట్ మీరు ప్రతి పేపర్కి రెండు రెండు చాప్టర్స్ చదివితే పాస్ అవుతారు సో మూడు చాప్టర్స్ చదివితే మీరు హండ్రెడ్ పర్సెంట్ మార్క్స్ అయితే అటెంప్ట్ చేసి వస్తారు గైస్ పేపర్ ప్యాటర్న్ అనేది సింపుల్గా ఉంది కాబట్టి పోస్ట్ పోన్ కోసం స్ట్రైకులు చేసి టైం వేస్ట్ చేసుకునే బదులు ఆ టైంని మీ యొక్క స్టడీస్ కోసం అయితే యూస్ చేసుకోండి సో గైస్ ఇంకా పీజీ ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ గురించి మరొక నెక్స్ట్ వీడియో చేస్తాను ఆ వీడియోలో ఇంకా డీటెయిల్గా అన్ని విషయాలు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో అలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మిస్ కాకూడదంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి సో ఈ టైం టేబుల్ అయితే ట్రూ అండ్ స్టూడెంట్స్ అందరూ కలిసి స్ట్రైక్ చేస్తే మాత్రమే ఎగ్జామ్స్ పోస్ట్పోండ్ అవుతాయి అదర్వైస్ ఇదే ఇవే డేట్స్ ఉంటాయి సో పోస్ట్పోండ్ అయ్యే అవకాశం చాలా తక్కువ ప్రాబిలిటీ ఉంది కాబట్టి సో బీ ఇన్ యూర్ ప్రిపరేషన్ సో నా ఫర్దర్ వీడియోస్ని చూడండి ఆ వీడియోస్లో ఇంకా ఈ యొక్క ఎగ్జామ్స్ పాస్కు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాను అలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మిస్ కాకూడదంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్